ఈ స్పైసీనెస్ వల్ల చచ్చేది ప్రజలు, నాశనం అయ్యేది ప్రజలు, అంతే కదా, సర్వనాశనం అయ్యేది ప్రజాస్వామ్యం. ఇది మర్చిపోతున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పుని తప్పని మాట్లాడాలా? అవును. ఒకవేళ పొరపాటున తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దుకోవడం మీద ఆలోచించాలి. ఇలాంటి నిర్మాణాత్మక ఆలోచనల నుంచి విధ్వంసకర, విచ్ఛిన్నకర, అసహ్యకరమైనటువంటి దౌర్జన్యపూరిత రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. సందేశం, సంకేతం కూడా అహంకారపూరితంగానే ఉంటుంది, ఆలోచన రాహిత్యంతోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రిందటిసారి జగన్ ప్రజావేదిక కూర్చున్నప్పుడు మనం డిబేట్ చేసాం, మనం మాట్లాడుకున్నది కూడా. ఎందుకు ఆవేశం? ఎందుకు? అది ప్రజా వేదిక అనేటటువంటిది కట్టకి లోపల కట్టడం తప్పు, చట్ట ప్రకారం తప్పు, అంతే. అది కట్టకూడదని ఆ పైన ఉన్నటువంటి నిర్మాణాల గురించి దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రిగా ఉండి స్వయంగా మీడియాని తీసుకెళ్లి చూపెట్టాడు ఎన్ని అక్రమ కట్టడాలు, కట్ట లోపల ఉన్నాయన్నది. అక్కడ బోలెడు అని ఉన్నాయి. అవును. అదే కాదు, కృష్ణలంకలో కూడా బోలెడు ఉన్నాయని నేను చెప్పా. విజయవాడలో కృష్ణలంకలో కూడా బోలెడు ఉన్నాయి. మన కట్టింది వాళ్ళు అందుకే కట్టింది. అలాగే అన్ని తీసేయాలి, మరి వాళ్ళు కట్టకుండా అవన్నీ లేపేయాలి. అక్కడ చేశారు, నీకు నచ్చలేదు.